మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న దేవర సినిమా ఈరోజు అర్ధరాత్రి రిలీజ్ కానుంది. ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. ఇప్పటికే 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానులు ఆ స్థానిక విజయ థియేటర్ వద్ద కోలాహలంగా ఇప్పటివరకు తీరుమారుతో స్టెప్పులు వేస్తూ ఇప్పటివరకు సందడి చేశారు. మరి కొద్దిసేపట్లో సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆకిడి మండల ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మేఘన్ నాగరాజ్ మనతో ఉన్నారు. ఆయన సినిమా ఎలా ఉంటుంది లక్ష్యంపై ఆయన అడిగి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం నాగరాజ్ సినిమా ఎలా ఉంటుంది? సినిమా సూపర్ డూపర్ సినిమా మట్టికి వరల్డ్ వైడ్ రికార్డు సృష్టించబోతుంది. 1000 నుంచి 1500 కోట్లు ఖచ్చితంగా కలెక్షన్ సృష్టిస్తారు ఎన్టీఆర్ గారు. అంతేకాకుండా ఈ సినిమాతో ఆస్కార్ అవార్డు తెలుగు హీరో తెచ్చిన మొట్టమొదటి హీరో మా అన్న ఎన్టీఆర్ అవుతాడని. ఈ సినిమా సంచలన విజయం సాధిస్తామని 6 సంవత్సరాలు వెయిట్ చేస్తారు అభిమానులు. ఈ రోజు ఆ కోరిక తెరబోతుంది. రికార్డులు మొత్తం మొత్తం కాబోతున్నాం. ఇది అందరు గుర్తుపెట్టుకోండి. ఆకీడు మండల ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా చెప్తున్నాం మేము. సూపర్ డూపర్ హిట్టే కాకుండా ఒక బెంచ్ మార్క్ సృష్టిస్తుంది. వరల్డ్ వైడ్ హిట్ గా ఇది సినిమా. అలాగే ఈ టైంలో కూడా మా యొక్క అభిమానాన్ని మీకు చూపించడానికి ముందుకు వచ్చిన సుమన్ టీవీ నోబుల్ గారికి అలాగే వచ్చిన అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఎన్టీఆర్. సాయంత్రం కూడా మాట్లాడమని కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సినిమా ఎలా ఉందో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవబోతున్న దేవర మూవీ అన్న ఎన్టీఆర్ గారికి ఇది ఒక మైలురాయి అవబోతుంది. ఎందుకంటే 3R కి ముందు దేవర తర్వాతని చెప్పబోయే రోజు రాబోతుంది. అది టైము ఇప్పుడు 1:08 షో స్టార్ట్ అవ్వడం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ దేవర మూవీ టీవే కాదు ప్రేక్షక దేవుళ్ళు కూడా నమో చేసుకుంటున్నాం. సూపర్ సూపర్ ఈ ఒక ప్రీమియర్ షోకి 160 కోట్లు వస్తుందని అంచనా ఆర్డర్ వేశారు. జై తారక్, జై జై తారక్. కొంతవరకు నిరాశ చెందడం జరిగింది. ఎందుకంటే అన్నను చూడాలని ఎంతో మంది దేశంలో ఉన్న ఒకప్పుడు ఓన్లీ టాలీవుడ్ బాలీవుడ్ అని మాత్రమే అనేవారు. ఇప్పుడు దేశం మొత్తం ఎన్టీఆర్ గారికి ఆ ప్రీ రిలీజ్ మంచి కోసం